చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ వాలి దుందుబి పూర్వకాలమందు దుందుబి అనే రాక్షసుడు ఉండేవాడు వానిది ఏనుబోతు స్వరూపం దుందుబికి దెబ్బలాట అంటే సరదా అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో ఒకరితో కయ్యానికి కాలు దువ్వటము అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు వాడు వద్దకు వద్దకుపోయి సాగర మహారాజా పంచభూతాల్లోనూ ఒకడవైన నీవు మహా గంభీరమని గర్విస్తూ ఉంటావే నిజంగా నీవు వీరుడువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అంటూ సవాలు విసిరాడు అందుకు సముద్రుడు నీతో యుద్ధం చేయటానికి నాకు తీరిక లేదు తగిన సామర్థ్యమూ లేదు హిమవంతుని వద్దకు వెళ్ళు నీ కొరక తీరుతుంది అని చెప్పాడు దుందుబి వెంటనే హిమవంతుని దగ్గరకు పోయి నోటి మాటలతో యుద్ధానికి రమ్మనటం విరలక్షణం కాదని తలచి కొమ్ములతో శిఖరాలను పొడవజొచ్చాడు కొన శిఖరం మీద ఉన్న హిమవంతుడు ఇది చూసి ఎందుకయ్యా ఇలా నన్ను కుమ్ములతో కుమ్ముతున్నావు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి నీవు మహావీరుడు అని సముద్రుడు చెప్పాడు పౌరుషం ఉంటే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ తొడకొట్టాడు దుందుబి అప్పుడు హిమవంతుడు వాణితో అయ్యో సముద్రుడు పొరపడ్డాడు నేను వీరుడన్న మాట నిజమే కానీ నిన్ను ఎదిరించలేను తారతమ్యం తెలుసుకోకుండా దుడుంగుమని గాలం వేసేవాణ్ణి కాను నేను ఇంతకు నీతో యుద్ధం చేస్తూ కూర్చోటానికి నాకు తీరికలేదు ఏమంటే అనేక మంది మునులు నా సాన్నిధ్యాన్ని చేరి నన్ను ఆనందింపచేస్తూ ఉంటారు వారు శాంతిప్రియులు వారికి ఇటువంటి యుద్ధాలు గిట్టవు అన్నాడు అప్పుడు దుందుబి ఏమిటయ్యా హిమవంత నీళ్లు నములుతావేం ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో జయించి గాని ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు వాని ఉత్సాహం గమనించిన హిమవంతుడు ఓయి వీరుడా వానర చక్రవర్తి అయినటువంటి వాళ్ళని ఎరుగుదు కదా అతనికి సాటి వీరులు ముల్లోకాల్లోనూ లేరు నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి నాయనా నీవు యుద్ధం చేయకపోతే పోయావు మరొకను చూపించావు అదే పదివేలు అని సంతోషిస్తూ దుందుభి వాలి ఉండే కిష్కిందపురి చేరుకున్నాడు దుందుభి అక్కడికి చేరుకునేసరికి అర్ధరాత్రి కావటం చేత వాలి మంచి నిద్రలో ఉన్నాడు ఉరుముల వంటి అరుపులతో దుందుభి అల్లరి చేయగా వాలికి మెలకువచ్చి పోయి దుందుభి నీ సంగతి నాకు తెలుసు అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిట్లా బొబ్బలు పెడతావు పో ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు దుందుబి నవ్వుతూ నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కర్లేదు నిన్ను యుద్ధంలో జయించటానికే ఇప్పుడు నేను వచ్చాను కనుక నీకిదే ఆఖరు రాత్రి ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు సల్పడానికి సిద్ధంగా ఉండవలసింది మళ్ళీ పొద్దునే వస్తాను అంటూ గర్జించి వెళ్ళిపోయాడు ఉదయాన్నే వచ్చి దుందుబి మళ్లీ సింహనాదం చేశాడు అప్పుడు వాలి దుందుబితో ఏమిరా నీకింకా జ్ఞానం కలగలేతా నాతో యుద్ధానికే నిశ్చయించుకున్నావా నీతో యుద్ధం చేయటం నా వంటి వానికి చాలా గౌరవం తక్కువ అయినా నీ పీడ తొలగించటం లోకానికి క్షేమకరమనే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెప్తూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు తక్షణమే ఇద్దరూ కలియబడ్డారు కానీ దుందుబి చావటానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు వాలి విజయ గర్వంతో జయజయధ్వానం చేసుకుంటూ దుందుబి కళేబరాన్ని బలం కొద్దీ కాలితో ఎగరదన్నాడు ఆ కళేబరం సరాసరిపోయి మతంగ మహర్షి ఉండే ఋష్యమూక పర్వతం పైన పడింది దుందుబి ముక్కుల నుండి నోటి నుండి వచ్చే రక్తధారలతో ఆ పర్వతం అంతా తడిసిపోయింది ఇదంతా దివ్యదృష్టి వలన తెలుసుకున్న మతంగ మహర్షి కోపగించి ఇటువంటి అకారం చేసిన వాలి ఎప్పుడైనా ఈ పర్వతం మీదకి వచ్చినట్లయితే తల పగలి చేస్తాడని శపించాడు ఈ సంగతి భటుల వలన విని వాలి వెంటనే మతంగముని వద్దకు వెళ్ళి మహానుభావ తెలియక చేశాను తప్పు క్షమించండి అని బతిమాలాడు కానీ అందుకు ఋషి ఓరి అబ్బాయి నిప్పు తెలిసి తాకినా కాలుతుంది తెలియక తాకినా కాలుతుంది నా మాటకు తిరుగులేదు అనుభవించవలసిందే పో అని చెప్పి పంపించి వేశాడు ఆ శాపభయం వల్ల వాలి తన జీవితంలో మరన్నడు ఋష్యముఖానికి పోనేలేదు ఎంతటి వీరుడు సూర్యుడు ధైర్యశాలి అయినా వాలి వంటి వాడు సైతం ఋషి శాపానికి లొంగిపోవలసి వచ్చింది